తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు 25వ వర్ధంతి విశాఖ జిల్లా పాడేరులో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ఎన్టీఆర్ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పాడేరు జిల్లా ఆసుపత్రిలో రోగులకు బ్రెడ్ పాలు పళ్ళు పంచిపెట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు గిరిజన ప్రాంతం అంతా కూడా అభివృద్ధి చెందిందని అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చి 19 నెలలు గడుస్తున్నప్పటికీ ఎక్కడా కూడా ఒక ఇటుక వేయలేదని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో పోలుపర్తి గోవింద్ మాస్టర్, కీలు వెంకటరత్నం, యువ నాయకులు కె వెంకట్, సురేష్ కుమార్ పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మహనీయులు గౌరవనీయులైనటువంటి నందమూరి తారక రామారావు గారు ఈరోజు 25వ వర్ధంతి కారణంగా మేమంతా ఇక్కడ సమావేశం జరిగి వారికి నివాళులు అర్పించడం జరిగింది. తెలుగుదేశం పార్టీ ఎప్పుడైతే పెట్టారో తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతనే ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ముఖ్యంగా గిరిజన ప్రాంతాలు పాడేరు నియోజకవర్గం అభివృద్ధి చెందని గొప్పగా మేము చెప్పుకుంటున్నాం. ఈరోజు వారు పెట్టినటువంటి పార్టీని ప్రస్తుతం జాతీయ అధ్యక్షులైనటువంటి పెద్దలు గౌరవనీయులైన మాజీ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు నందమూరి తారక రామారావు గారి యొక్క ఆశయాలకు లక్ష్యాలకు ఈరోజు తెలుగుదేశం పార్టీని కొనసాగిస్తూ మమ్మల్ని అందరినీ కూడా ప్రజల యొక్క అభివృద్ధి, ప్రజల యొక్క సంక్షేమమే ప్రధాన ధ్యేయంగా చెప్తున్నటువంటి తెలుగుదేశం పార్టీలో మేము ఉండడం కూడా చాలా అదృష్టంగా మేము భావిస్తున్నాం. ఖచ్చితంగా ఏదైతే ఈరోజు ఉద్యోగ అవకాశాలు కానీ ప్రాంతాల అభివృద్ధి కానీ తెలుగుదేశం పార్టీ వల్లనే జరిగింది, రాబోయే కాలంలో కూడా తెలుగుదేశం పార్టీ వల్లనే జరుగుతుంది కనుక